అందరికీ నమస్కారం. తెలంగాణలో ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి చేసుకునే ఘుమఘుమలాడే వాసనతో ఎంతో రుచిగా ఉండే సాంప్రదాయ వంటకం అయిన పబ్బియ్యం చేయడం కోసం ముందుగా గిన్నెలో ఒక కప్పు బాస్మతి బియ్యం, అరకప్పు పచ్చిశనగపప్పు వేసి రెండుసార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, చిన్న అనాస పువ్వు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిర్చీల ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇందులో కొన్ని చిన్న ఉల్లిపాయలు, కొన్ని బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. తర్వాత కొన్ని పచ్చి బఠానీలు, 2 టమాటాల ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి 2-3 నిమిషాల పాటు వేయించి ఇందులో తరిగిన కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అరగంట సేపు నానిన పప్పు బియ్యం వడకట్టి నీళ్లు తీసేసి వేసుకోవాలి. బియ్యం విరిగిపోకుండా 2-3 సార్లు బాగా కలపాలి. ఇప్పుడు 1.5 కప్పుల పప్పు బియ్యానికి అదే కప్పుతో 3 కప్పుల వేడి నీళ్లు పోసుకోవాలి. సాధారణంగా మరుగుతున్న ఎసర్లో బియ్యం వేస్తాం, కానీ ఇక్కడ బియ్యంలో నీళ్లు వేస్తున్నాం కాబట్టి చల్లటి నీళ్లు కాకుండా వేడి నీళ్లు వేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి అన్నం పూర్తిగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మసాలా వెజ్ కర్రీస్, చికెన్, మటన్ లేదా రైతాతో సర్వ్ చేసుకునే ఈ టేస్టీ పబ్బియ్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.